తమిళనాడు లాంటి రాష్ట్రంలో అత్యధిక గుళ్ళుండి ఎక్కువ సాంప్రదాయం, అసలు భారతదేశంలో ఎక్కడ లేనండి గుళ్ళు, శైవము వైష్ణవము శక్తి ఏ సింపుల్ స్టేట్, నాట్ సింపుల్ స్టేట్. అవును, వాళ్ళ లోగో ఏంటి సార్? అవును, వాళ్ళ రాష్ట్రం. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారని ఒక మాట అన్నాడు. అవును, ఎందుకు? వాడు గొర్రె కాబట్టి తప్పే ఉంది. ఇప్పుడు క్రైస్తవ ఇస్లాంకి లక్ష్యం ఉంది సార్, ధర్మనాశనం అవ్వడం. దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. అందులో పెద్ద విషయం ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పగలవు, మీరు, నేను, వాడు, అందరూ చెప్తారు. సర్వే జన సుఖనో భవంతు, ఇలా ఖురాను బైబిల్ చెప్పలేదు కదా సార్, కుదరదుగా. ఇప్పుడు మనం ఇక్కడ ఆరుగురు ఉన్నాం, ఆరుగురు చెప్పగలం నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ స్టేట్మెంట్ ఒక్క మసీద్లోంచి, ఒక చర్చి నుంచి వస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. అవును, వస్తుందా? కాబట్టి మీరు పంది శుభ్రంగా ఉండాలని కోరుకోవడం తప్పు మీది. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హిందూ మత జోక్యం ఎక్కువైపోయింది, హిందువులకు సంబంధించినటువంటి. ఇది హిందూ దేశం, ఇక్కడంతా హిందువులే. ఎవడి మూలమైనా ఇక్కడదే. బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి వచ్చి ఏ క్రైస్తవుల తల్లుల్ని ఏం చేయలేదు, వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకే పుట్టారు. డౌట్ ఉంటే డిఎన్ఏ చెక్ చేసుకోండి. అలాగే అరబ్ వాళ్ళు ఎవరో ఏం చేయలేదు. ఫరూక్ అబ్దుల్లాకి గులాం నబీ అజీద్ కంటే తోపిసిద్ది కాదు మీరు. వాళ్ళు చెప్పారుగా మా పూర్వీకులంతా ఎక్కడ వాళ్ళని. ఇంకేంటి, కేకే మహమ్మద్ కంటే తోపు కాదుగా. మీ నాన్నగారి పేరేంటి సార్? వెంకటయ్య. బాబు మీ నాన్న పేరేంటి? ఇలాగే అడగండి సార్ సతీష్ని. మన ఆయిల్ అమ్ముతాడుగా కల్వరి, కల్వరి, కల్వరి ఆయిల్ అది అమ్ముతాడుగా. వాళ్ళ నాన్న పేరు అడగండి. ఏ పాస్టర్నైనా వాళ్ళ నాన్న పేరు, తాత పేరు అడగండి. అసలు పాస్టర్ పేరే సాంబశివ, పాస్టర్ పేరే సుబ్రహ్మణ్యం, పాస్టర్ పేరే సతీష్, అనిలు, ఎలాంటి ఎవరు సార్? ఎక్కడో లేగా. ఆ పనికి మాలిన పుస్తకం మస్తకంలోకి ఎక్కితే ఇంజనీర్ కూడా ట్విన్ టవర్స్ను కూలుస్తాడు.